తూర్పుగోదావరి జిల్లా మమ్మిడివారం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అలియాస్ బుచ్చిబాబు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదేవిధంగా నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నామా సార్. ఎలా ఉంది సార్ ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా, మరికొన్ని రోజుల్లోనే బాధ్యతలు ముగించుకోబోతున్నారు. అంటే ఐ మీన్ మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలవచ్చు, అది వేరే విషయం. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచాక మీరు సాటిస్ఫాక్షన్గా అయ్యారా మీ పనితీరు? మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మరి కొత్తగా నాకు కూడా ఎమ్మెల్యే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఈ 5 సంవత్సరాల టర్మ్లో చాలా మంచి గోల్డెన్ పీరియడ్ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ. ఎందుకంటే గత 15-20 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి సంక్షేమం కంటే ఈ 4-5 సంవత్సరాల్లో ఇంత క్రైసిస్లో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి మా నియోజకవర్గంలో చేశాం. మరి పెద్ద ఎత్తున గ్రామాలకు కావాల్సిన మెయిన్గా కావాల్సిన రోడ్స్ అయితే సుమారు 350 కిలోమీటర్లు సీసీ రోడ్లు గ్రామాల్లో వేయడం జరిగింది. అదేవిధంగా R&B రోడ్స్ కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం. మరి దీంతోపాటు సంక్షేమం ఎప్పుడూ జరగనంత గొప్పగా సంక్షేమం ఈరోజు పెన్షన్, మరి ఆ రోజు 200 రూపాయలు చేయటం, మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు పేదలను దృష్టిలో పెట్టుకుని మరి 2000 చేయడం అనేది. మరి అదే కాకుండా ఈరోజు డ్వాక్రా మహిళను ఎవరు గుర్తించారు, గతంలో డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి మొదటి విడతగా ఇంత క్రైసిస్లో కూడా మరి 2-3 విడతలుగా ఇచ్చినా కానీ పసుపు కింద మరి 10,000 రూపాయలు ఇవ్వటం, మళ్ళీ రెండోసారి కూడా మా నియోజకవర్గంలో 64,000 మంది డ్వాక్రా మహిళలకి మరి మనం పసుపు కుంకం కింద మరి పుట్టింటి కానుక ముఖ్యమంత్రి గారు ఇచ్చారంటే అది మహిళల మీద ఉన్న ఆత్మగౌరవం మన తెలుగుదేశం పార్టీది, ముఖ్యమంత్రి గారిది. అది కూడా చాలా బాగా వెళ్ళింది పథకం. మరి అదే కాకుండా ఈరోజు ప్రతి రైతు కుటుంబానికి మరి 15,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 9,000 ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఈరోజు పేద రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. అదే కాకుండా రైతు రుణమాఫీ ఆ రోజు ఇష్ట సాధ్యం కాదని చెప్పిన మరి పార్టీలు అన్నింటికీ బుద్ధి వచ్చేలా ముఖ్యమంత్రి మా నియోజకవర్గంలో 32,000 రైతు కుటుంబాలకు 89 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసాం. 3 విడతలు ఇచ్చాం, 2 విడతలు కూడా ఈలోపే మనం క్లియర్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం. మరి అదేవిధంగా అనేక మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ల ద్వారా 10,000 మందికి మరి లోన్స్ ఇచ్చాం, కార్పొరేషన్ లోన్స్ 10,000 మందికి హౌస్లు ఇచ్చాం. మరి ఎప్పుడూ కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ రాలేదు మాకు. ఈ టైంలో ఎమ్మెల్యేగా చేయడం చాలా ఆనందంగా ఉంది. మా నియోజకవర్గంలో అది పెద్ద ఎత్తున అయితే తీర ప్రాంత గ్రామాలు ఎక్కువ, మత్స్యకార గ్రామాలు ఎక్కువ, సైక్లోన్స్ వచ్చినప్పుడు చాలా విపత్తులు వస్తాయనే ఉద్దేశంతో మరి హోంమంత్రి గారు మన రాజప్ప గారు అయితే 11 సైక్లోన్ షెల్టర్ నా ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఇవ్వడం జరిగింది. అవన్నీ లాస్ట్ సైక్లోన్ షెల్టర్ కూడా మొన్నే ప్రారంభోత్సవం చేసుకున్నాం. ప్రతి వెనుకబడిన వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి. మరి ఎప్పుడు అయితే నాకు తెలుసుండగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం జరగలేదు, ప్రజలు అయితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మరి పార్టీలకు వచ్చినప్పటికీ మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చిన 2 సంవత్సరాల నుంచి కనీసం అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడకుండా తన పోను మరి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా రాకుండా కట్టడి చేసి మరి వారందరూ వీధుల్లో తిరిగే పరిస్థితి. ఈరోజు ప్రతిపక్షం అంటే మరి ప్రజల పక్షాన్ని దెబ్బలాడాలి. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని దెబ్బలాడారు. అధికారం ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడూ ప్రజల పక్షాన్ని దెబ్బలాడే రాజకీయ పార్టీలు అయితేనే మనుగడ చూపిస్తారు. మరి అటువంటిది ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసి మరి లేనిపోని హామీలు ఇస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా ఒక పండగ వాతావరణంలో స్వచ్ఛందంగా ఏ కార్యక్రమం పెట్టినా పెద్ద ఎత్తున జనాల్లో మళ్ళీ మన అమరావతి రాజధాని నిర్మాణం కావాలన్నా మంచి రాజధాని ఏర్పడాలన్నా ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కావాలన్నా ఈ గ్రామాలు చూస్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్స్ కానీ మరి LED లైట్స్ కానీ ఈరోజు డ్రింకింగ్ వాటర్ కూడా మా నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇంటింటికి ట్యాప్ అయ్యడానికి మొత్తానికి 300 కోట్లు కావచ్చు, 200 కోట్లు ఫస్ట్ పేజీలో ఇచ్చారు. టెండర్లు కూడా పిలుచుకున్నాం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని ఉద్దేశం ప్రభుత్వం. మరి అదేవిధంగా అన్ని రకాలు మరి ఈరోజు ఆదరణ ద్వారా మరి ఎవరైతే వెనుకబడినారో వారందరినీ కూడా ఆదుకుంటున్నాం. మరి అనేక రకాల సంక్షేమ పథకాలతో ఈ ప్రభుత్వం మరి పెళ్లి కానుక కానీ చంద్రన్న బీమా కానీ ఈరోజు సీఎం సహాయనిధి కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు జరగలేదు నియోజకవర్గంలో. మా గతంలో చేసిన 4.5 ఏళ్ల కాలంలో ఏమీ చేయకుండా చివరి 6 నెలల్లో మాత్రమే కేవలం ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెడుతున్నారు, ఓట్ల కోసమే ఈ రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, దానికి మీరేమంటారు? 4.5 సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాల సంక్షేమం జరుగుతుంది. అడిషనల్గా ఇది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతులకి
రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, రైతును ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కేటాయించింది, కేంద్ర ప్రభుత్వమే సహకారం చేసినప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతుల మీద ఉన్న రైతు కష్టాలు మాకు ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి ఆ రోజు పాదయాత్రలో చూశారు. దానికి రిలీఫ్గా ఆ రోజు రుణమాఫీ చేసాం, మళ్ళీ ఈరోజు రైతును ఆదుకోవాలని చెప్పి చేసాం. ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పటికీ రకరకాల మరి పథకాలు కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెడతారు, అటువంటిది మా ముఖ్యమంత్రి గారు చేసి చూపించారు. మరి పక్కన తెలంగాణలో జరిగింది అయితే మేనిఫెస్టోలో పెట్టి చేస్తానంటాం కాకుండా చేసి చూపించడం వేరు. దాంతోపాటు సంపద సృష్టించడం కూడా మా ముఖ్యమంత్రి గారు ఇంత క్రైసిస్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఈరోజు సంపదను సృష్టించి మరి ఈరోజు చేస్తున్నారు. మరి ఇంత క్రైసిస్లో కూడా కేవలం 10,000 కోట్లు మాత్రమే మన ఈ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీస్ పేమెంట్స్ రావాలి కాబట్టి అది కూడా పెండింగ్ ఉంది తప్ప ఎక్కడ ఇంత క్రైసిస్లో ఉద్యోగస్తులకి జీతాలు కానీ ఎక్కడ 1వ తారీఖున మరి పెన్షన్స్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంత క్రైసిస్లో కూడా ఇంత గొప్పగా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఈరోజు పోలవరం ప్రాజెక్టు చూస్తున్నారు, అమరావతి చూస్తున్నారు, ఒక అద్భుతమైన రాజధాని. మన భావితరాల భవిష్యత్తు గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రానికి మనుగడ ఉంటుంది, గ్రామాల అభివృద్ధి అనేది క్లియర్గా ప్రతి ఒక్కరిలోనే ఉంది. తప్పనిసరిగా ఈ వచ్చే 2019 ఎన్నికల్లో మరి 150 సీట్లు పైబడే తెలుగుదేశం పార్టీ నగ్గుతున్న ధీమ. మరి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మరి గత ఎలక్షన్స్లో మరి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన సడన్గా మరి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చాడో, మరి ఎవరో చెప్పిన మాటలు విని మరి స్లిప్ అయ్యి ఈరోజు మరి అంత యాక్టివ్గా ఎక్కడా కూడా పార్టీని పికప్ చేయలేకపోయాడు. అంటే తెలుగుదేశం పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటుంది అని, తెలుగుదేశం కూడా పొత్తు కోసం ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారు, నిజమేనంటారా? ఏమన్నా వాస్తవం ఉందా? అంతా అధిష్టానం చూసుకుంటుంది. మన 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 వరకు అది రాదు కాబట్టి అధిష్టానం చూసుకుంటారు. ఏదైనా పొత్తు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు, అదేంటే పరిస్థితిని బట్టి. రాజకీయ పార్టీలు ఏంటంటే ఎప్పుడు ఎవరితో ఎవరికైనా నగ్గటమే జయం. దాని గురించి ఏ పొత్తు అయినా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. మనకు అంతవరకు అంత అన్ని విషయాలు. జనసేన ప్రత్యేకంగా బరిలో దిగడం వల్ల మీకు ఏదైనా వ్యక్తిగతంగా మీకు మమ్మడివారి నియోజకవర్గంలో నష్టం ఉంటుందంటారా? జనసేన వ్యక్తిగతంగా తిరిగిన అప్పుడు ప్రజారాజ్యం పోటీ చేసింది మా నాకంటే ముందు ఎలక్షన్స్లో. అప్పుడైతే కేవలం 32,000 మంది, అప్పుడు ఇంతకంటే ఎక్కువగా వన్ సైడ్గా మరి కానీ కమ్యూనిటీ పరంగా రెండు కమ్యూనిటీలు కలిసి చేసిన మాకు కేవలం 32,000 ఓట్లు వస్తే ఆ రోజు టీడీపీకి 49,000 వచ్చినాయి, 51 ఓట్లు కాంగ్రెస్కి రావడం జరిగింది. దాని మీద బాగా తక్కువ ఉంటుంది తప్ప అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. మాకు జనసేన ఉన్నా కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా ప్రజలు మాకున్నారు, మా ఓటర్స్ మాకున్నారు, మా కార్యకర్తలు మాకున్నారు కాబట్టి మా నియోజకవర్గంలో అయితే మాకు ఏ సర్వే చేసుకున్నా ఏం చూసినా కానీ మాకు 75% నుంచి 80% మా నియోజకవర్గంలో అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. గతంలో మీరు గెలిచిన గెలుపులో జనసేన భాగస్వామ్యం లేదంటారా? గతంలో గెలిచినప్పుడు అంటే అప్పుడు రెండు పార్టీల మీద చేసాం. అప్పుడు అంటే అప్పుడు సామాజిక వర్గాలు మరి కాపు సామాజిక వర్గం అయితే మనకి 70% చేశారు, మత్స్యకారులు అయితే మాత్రం అప్పుడు కూడా 70% చేశారు. ఇప్పుడు స్ప్లిట్ అవడం వల్ల మా బ్యాంక్ మాకు ఖచ్చితంగా ఉంటుంది. విడిపోయే దాంట్లో వైఎస్ఆర్సీపీ ఓట్లే పెడితే తప్ప మా బ్యాంక్ అయితే ఎక్కడ చెక్ చేద్దని పరిస్థితి. మాకు అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా 99% మాతోటి ఉన్నారు. ఇంకా ఎందుకంటే నేను ఎవరో తెలియకుండా నాకు సీఎం గారు పిలిచి సీటు ఇస్తే ఆ రోజునే నాకు 29,500 ఓట్లతో మా నియోజకవర్గంలో నాకు మరి పెద్దపేట వేసి ఈరోజు అవకాశం ఇచ్చారు మా నియోజకవర్గ ప్రజలు. అటువంటిది నేను అనునిచ్చు. ఆ రోజు నుంచి కూడా ఎక్కడ దేనికి ఆశించకుండా మరి ప్రజల పక్షాన మనం తిరుగుతూ ఈరోజు పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో నాకంటే ముందు 15 సంవత్సరాల్లో చేయనంత అభివృద్ధి చేశాం. మరి ఈరోజు చూస్తున్నారు మీ బ్రిడ్జి 35 కోట్లతో గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేశారు. మరి నేను వచ్చిన తర్వాత 35 కోట్ల రూపాయలు తెచ్చి ఆ బ్రిడ్జి కట్టాం. అదేవిధంగా గ్రాయిన్స్ 50 కోట్లతో, ఎందుకంటే పల్లవారిపాలెం ద్వారా మన వారధి దగ్గర ఏటుగట్టు కోతకు గురవుతున్న ఉద్దేశంతో 50 కోట్లతో గ్రాయిన్స్ పెట్టాం. మరి ఆర్ఎన్బీ రోడ్లు అయితే సుమారు 100 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బీ రోడ్లు, అనేక మన పవర్ స్టేషన్స్ అయితే 50 కోట్లతో, మా నియోజకవర్గానికి 24 గంటలు పవర్ ఉండాలి, మా అంతటి సబ్స్టేషన్ కూడా మరి ఆల్రెడీ శంకుస్థాపన చేసిన తొందరలో ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఎప్పటికల్లా ఈ బ్రిడ్జ్లన్నీ పూర్తవుతాయంటారు? అక్కడ సలాదిపారి వారిపాలెంలో ప్రమాదం జరిగి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, అక్కడ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయింది, అంటే నత్తనడికన పనులు సాగుతున్నాయి అనే విమర్శలు మాత్రం ఉన్నాయి. సలాదివారిపాలెం బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేసి ఇంకా సంవత్సరం కూడా తిరగలేదు. టోటల్ పిల్లర్స్ అన్నీ వేసారు, ఒక 3-4 స్పాన్స్ అయితే అయినాయి. ఎందుకంటే అక్కడ ఈ ప్లేస్ ఈ ఎరక్షన్ చేయడానికి ప్లేస్ వెనకాల లేకపోవడం వల్ల ఒక నెలకి ఒక స్పాన్ అవుతుంది. దాని మీద మనకి ఇంకా 5 మంత్స్కి కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది అది. ఎందుకంటే మధ్యలో 3 నెలలు ఈ ఫ్లడ్ రావటం, బోట్ యాక్సిడెంట్ జరగడం, 3 నెలలు పనులు నిలిచిపోవడం వల్ల
ఈ ఇబ్బంది జరిగింది తప్ప లేదా ఈ పాటికే ఒక షేప్కి వచ్చినాం. మెయిన్గా బ్రిడ్జి రెండు నెలలకే కంప్లీట్ చేయగల కెపాసిటీ ఆ కాంట్రాక్టర్ గారికి ఉంది. కాకపోతే వెనక ఆ బ్రిడ్జి వెనక భాగం లాంచింగ్ గడ్డ ఉంటుంది, ఈ ఎరక్షన్ చేసి ముందుకు ఒక్కొక్కటి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ టైం స్పాన్ ఉంది తప్ప లేదంటే కాంట్రాక్టర్ నత్తనడక ఏం లేదు. చాలా స్పీడ్గా ఎప్పుడు ఏ బ్రిడ్జి కట్టడం స్పీడ్గా మరి కాంట్రాక్టర్ గారు కూడా చేస్తున్నారు, అది తొందరలో పూర్తి చేస్తారు. ప్రజలకు అయితే పూర్తి నమ్మకం ఉంది, అక్కడికి వెళ్ళి మీరు అడిగినా కానీ చెప్తారు. మమ్మడివరం రాజకీయాల్లో కులాల ప్రాబల్యం ఎంత ఉందంటారు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ పొన్నాడ సతీష్ గారు అయితే మత్స్యకారులంతా నా వైపే ఉన్నారని ఆయన చెప్తున్నారు. అలాగే జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ గారు అయితే కాపులు ఇటు బీసీ సామర్థ్య వర్గం నా వైపు ఉంది కాబట్టి గెలుపు మాదంటే మాదని ఎవరిదేమో వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కులాల ప్రభావం ఏ మేరకు ఉంటుందంటారు? కొంతవరకు ఉంటుంది తప్ప కులాల ప్రభావం ఓవరాల్గా వచ్చినప్పటికీ ప్రజలు అందరూ చూస్తున్నారు ఈ రాష్ట్ర పరిస్థితి, ఈ గ్రామాల అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా అందింది అన్నది క్లియర్గా ఓటర్లో మాత్రం క్లియర్గా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. నేను తిరుగుతున్నాను ప్రతిరోజు, మేము ఏదో యాక్టివిటీ మీద తిరుగుతాం కాబట్టి జనాల్లో ఆధారం లేకపోతే మన దగ్గర రారు, వాళ్ళ ఫేస్ రీడింగ్స్ కూడా తెలుస్తాయి. మా నియోజకవర్గం అయితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఏ విధమైన అభివృద్ధి జరగలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. తప్పనిసరిగా మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అత్యధికంగా 150 సీట్ల పైనే మరి నగ్గి విజయం సాధిస్తుందని ధీమా. మమ్మడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు గారిని కలవాలంటే ఒక క్వార్టరీని దాటి రావాలి, డైరెక్ట్గా ఎవరికి కలిసే అవకాశం ఉండదు అంటారు, ఎంతవరకు వస్తాం? మాకు క్వార్టరీ అనేది ఏమి ఉండదు, మీరు ఇక్కడే చూస్తున్నారు మా ఆఫీస్ ఇదే. ఎవరు ముందు వస్తే వాళ్ళని లోపల పంపడం, దాని మీద కొంచెం సీనియర్స్ వచ్చినట్టు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. అంతే తప్ప మా ఈ ఆఫీసులో ఎవరు వచ్చినా కొంచెం వరుసగా కూర్చుంటారు. ఎవరు ఎక్కువ గ్రూప్ ఎవరు వస్తే అని ముందు మాట్లాడించడం పంపుతుంది దాని మీద. ఎందుకంటే మరి వచ్చిన విషయం చెప్పాలంటే కొంత గదిలో చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానివల్ల తప్ప టాక్ పెట్టడం తప్ప ఎటువంటిది లేదు. మా దగ్గర ఉన్నంత ఫ్రీగా ఎక్కడ ఉండదు. ఎవరు వచ్చినా సమాధానం చెప్పంతో ఎన్ని గంటలకైనా రాత్రి 10 గంటల దాకా కూడా సమాధానం చెప్పి పంపే పరిస్థితి ఉంది. అంటే మమ్మడివరం నియోజకవర్గ పరిపాలనలో మీ అనుచరుల జోక్యం ఎక్కువగా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాలంటే మీ అనుచరులు చెప్తేనే అది జరుగుతుంది, లేకపోతే లేదు అనే విమర్శలు మాత్రం ఉన్నాయి. అటువంటిది ఏం లేదు, ఎవరైనా ఫ్రీగా పెట్టొచ్చు. ఎక్కడ అటువంటి అపోహలు తప్ప ప్రతిపక్ష ఆరోపణలు మాత్రం తప్ప నా మీద కామెంట్ చేసే అర్హత ఎవరికి లేదు. నా పక్కన ఉన్న వాళ్ళ మీద ఏదో కామెంట్ చేయాలి, ఏదో విధంగా బురజాలని ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలందరికీ తెలుసు. అది మాత్రం అవసరం మీకు వ్యక్తిగతంగా అయితే మంచి పేరు ఉన్నప్పటికీ కొంత మీ అనుచరుల నుంచి ఇబ్బంది పడుతున్నాం అనే మాట అయితే మమ్మడివరం నియోజకవర్గంలో వినిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒకటి కామెంట్ చేయాలి కాబట్టి ఆ విధంగా చేస్తారు తప్ప అది కరెక్ట్ కాదు. ఎలా ఉంటుంది గెలుపు అవకాశాలు ఖచ్చితంగా మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇక్కడ మమ్మడివరం నియోజకవర్గంలో మీ గెలుపు ఖాయమని అంటారా, ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు? ఒకటే ఆలోచించాలి మీరు, నేను ఎవరో తెలియకుండా వచ్చి నేను ఈ కాన్స్టిట్యున్సీలో 29,500 ఓట్లతో నగ్గించాను. నేనైతే చాలా బ్రహ్మాండంగా గత 15 సంవత్సరాల్లో చేయాలంత అభివృద్ధి నేనైతే చేశాను. సంక్షేమం కూడా అదే విధంగా ప్రభుత్వం ఇచ్చింది. దాని మీద ప్రజలు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఉంటారో మరి మీరే ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో మాకైతే గత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో నగ్గడానికి అవకాశం. ఎందుకంటే ఎంత చీలినా జనసేనకి చీలాలంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్తే తప్ప మా పార్టీ నుంచి ఎక్కడ కూడా వెళ్ళా అందరూ కూడా మా పార్టీ అంతా కంచుకోవట్లో ఉంది. 100% మేము దానికంటే ఎక్కువ మెజార్టీతో నగుతాం. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చాలా ఎక్కువగా వలసలు వెళ్తున్నాయి, ఏంటి కారణం? మీ పార్టీలో ఏదైనా అసమ్మతి ఎక్కువగా వినిపిస్తుందంటారా? వలసలు ఎక్కువగా ఒకళ్ళిద్దరు ఇంతకుముందు కూడా సతీష్తో కలిపి చేసిన వ్యక్తులే తర్వాత మా దగ్గర వచ్చి జాయిన్ అయ్యి కొంతమంది వచ్చారు తప్ప అటువంటి వ్యక్తులు ఒకళ్ళిద్దరు వెళ్ళారు తప్ప ఎక్కువ. మీ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి మన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు గారు కూడా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. అట్లాగే ఆమంచి, అవంతి, కిల్లి కృపారాణి ఇట్లా చాలామంది రాజకీయ నాయకులు సీనియర్లు అందరూ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారు. ఏంటి అక్కడ ఏదైనా మ్యాజిక్ ఉందా, వచ్చే ప్రభుత్వం అదే అని అనుకుంటున్నారా? ఏం మ్యాజిక్ లేదు. కొంతమంది వ్యక్తులు అయితే సీట్లు ఇవ్వరని భయంతో కొంతమంది వెళ్తున్నారు. కొంతమంది అంటే ఎలక్షన్ వచ్చినట్టు రకరకాల ఆలోచనలు, ప్రతి వ్యక్తికి ఒక్కొక్కడికి ఒక ఆలోచన, ఒక్కొక్క పార్టీ మీద ధీమా ఉంటుంది. అలాంటి వ్యక్తులు తప్ప పార్టీ శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు ఎప్పుడు కూడా. వ్యక్తులు బట్టి ఉండదు పార్టీ, పార్టీని బట్టి నమ్మి ఓటర్లు ఉన్నారు తప్ప వ్యక్తి. ఈవేళ రవీంద్రబాబు గారు అంటే ఎక్కడి నుంచి వచ్చారు 15 రోజుల్లో ఇక్కడ ఎంపీ అయ్యారంటే అదే అంటే పార్టీని బట్టి వ్యక్తిగతంగా కాదు కదా. అదే వ్యక్తి మరి ఈరోజు ఆయన సీట్ ఇవ్వడం ఉద్దేశం ఏ ఉద్దేశంతో మరి దాంట్లోకి వెళ్ళారంటే దానికి అర్థమే ఉంటుంది, ఇంకా దానికి అది చెప్పి అర్థమే ఉండదు. అది మనం ప్రజలు ఆలోచించి ప్రజలే దానికి తీర్పిస్తారు. అంటే ఇలాంటి జంపింగ్ జలానీల వల్ల పార్టీకి ఏదైనా నష్టం ఉంటుంది అనుకుంటున్నారా? పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు. ఒక వ్యక్తి వెళ్తే ఇంకొక ఇద్దరు వ్యక్తులు రావడానికి రెడీగా ఉన్నారు. మంచి క్యాండిడేట్లు కూడా మాకు చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు సీట్ల గురించి. ఒక వ్యక్తి వెళ్ళడం వల్ల ఇంకా ఇద్దరు వ్యక్తులు మళ్ళీ మన పార్టీలోకి రావడానికి ఈరోజు మీరే చూస్తారు రేపటి నుంచి ఎంతమంది వ్యక్తులు, ఎంతమంది నాయకులు, పెద్ద నాయకులు అందరూ ఈ పార్టీలో జాయిన్ అవుతారు. మీరు కూడా ప్రత్యేక ఆకర్షణ అనే పథకం ఏదైనా ప్రవేశపెట్టబోతున్నారా? పార్టీల్లోకి ఏమైనా ఆహ్వానాలు గట్టిగా పంపిస్తున్నారా?
ఆహ్వానాలు ఆకర్షణలు ఏం లేవు మా దగ్గర. అయితే మేము ఎంతసేపు ప్రజలతో కలిపి పనిచేయడం, ప్రజలు ఉన్న ఇబ్బందులతో తీర్చడం, మాకు డిపార్ట్మెంట్ కూడా మాకు మా జిల్లా యంత్రాంగం అంతా కూడా మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. ఏదైనా మేము సాపీగా చెప్పి ఇబ్బంది లేకుండా మాకు కావాల్సిన గ్రాంట్స్ కానీ జిల్లాలో అత్యధికంగా నేను మరి కలెక్టర్ దగ్గర దగ్గర కానీ జేసీ గారి దగ్గర కానీ డిపార్ట్మెంట్లు కూడా మాకు పూర్తి సహకారం. మేము తెచ్చుకున్న వర్క్లన్నీ కూడా పూర్తి చేయలేకపోయి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటాం. 100% ఇబ్బంది లేకుండా మాకు ఆన్సిన్ చేసేది నాకు సాటిస్ఫాక్షన్. ప్రజలే తీర్పు చెప్తారు రేపు వచ్చే ఎలక్షన్లో, మీరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా. ఇది మమ్మడివరం ఎమ్మెల్యే గారి మాట. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని, మమ్మడివరంలో తానే కాబోయే ఎమ్మెల్యేనని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.